పోలవరం గిరిజనులతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను. కృణ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, ఆర్థికంగా రాజకీయంగా గిరిజనుల్ని పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఐటీడీఎల్ తీసుకొచ్చాం, ఐటీడీఎల్ తీసుకొచ్చాం, ఆర్థికంగా ఆదుకున్నాం, మౌలిక సదుపాయాలు కల్పించాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎస్టీ సప్లాన్ని సక్రమంగా అమలు చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎస్టీ సప్లాన్లో ఉన్న ప్రతి రూపాయి మీకోసం ఖర్చు పెట్టాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా 500 కన్నా ఎక్కువ దామాషు ఉన్న తాండాలన్నీ పంచాయతీలుగా ఆనాడు పరిగణనకు తీసుకున్నాం. మన తాండాలకి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని ఆనాడు ఒక ప్రక్రియ ప్రారంభించాం. తాగునీటి పథకాలు తీసుకొచ్చాం. మీకు కనీసం సెల్ ఫోన్ కనెక్టివిటీ ఉండాలని ఆనాడు ఈ ఎయిర్టెల్ కానివ్వండి జియోతో కానివ్వండి వీళ్ళందరితో మాట్లాడి సెల్ ఫోన్ కనెక్టివిటీ తీసుకొచ్చాం. ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం మేము చేపడితే ప్రత్యేకంగా తాండాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనేది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. దాని మేరకు వైరస్తే అంత దూరం కష్టమని ప్రత్యేకంగా టెక్నాలజీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని ప్రక్రియ ప్రారంభించాం. కానీ ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు పడుతున్న కష్టాలు నేరుగా చూశా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా మీరు నివసిస్తున్న ప్రాంతానికి కనీసం రోడ్డు లేదు, చాలా తాండాలకి ఇప్పటికీ తాగునీరు లేదు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 3 సంవత్సరాల ప్రతి తాండాకి సురక్షితమైన తాగునీరు కులాయి ద్వారా అందించే బాధ్యత మేము తీసుకుంటాము. అంతేకాదు, పక్కా గృహాలు కట్టాల్సిన అవసరం ఉంది, ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్రణాళిక పెట్టి మీకు ఇల్లు కూడా కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, రోడ్ కనెక్టివిటీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆనాడు మనకి తెలుసు ప్రతి గ్రామానికి బీటీ రోడ్, ప్రతి తాండాకి బీటీ రోడ్ వేయాలంటే చాలా కష్టమైన పని. అందుకే నేను పక్క దేశాల్లో టెక్నాలజీ ద్వారా ఫెవికాల్ లాంటి మెటీరియల్ తీసుకొచ్చి రోడ్లు వేసేదానికి యుద్ధ ప్రాతిపదికంగా రోడ్లు వేసేదానికి అవకాశం ఉంది.